ఒక వారం రోజుల క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన నా మనసును బాగా కలిచివేసింది. అది మా కుటుంబీకులు కళ్ళారా చూసినటువంటి విషయం కాబట్టి నన్ను బాగా ఎక్కువ బాధించింది. మీకు చెప్తాను ఆ విషయాన్ని. మనం ప్రతిరోజు ఇటువంటి సంఘటనలు మన ప్రయాణాలలో లేకపోతే మనం నివసించే ప్రదేశాలలో చూస్తూనే ఉంటాము. అటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా కానీ మనం వాటిని అప్పటికప్పుడు చూసి బాధపడి మళ్ళీ కామన్గా తీసుకొని దాని మీద ఎక్కువ పెద్ద ఫోకస్ చేయము మనం. కానీ మన లైఫ్లో పొరపాటున అటువంటి సంఘటనలు సంభవిస్తే ఎంతటి దారుణమైన ఫలితాలు అనుభవించాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచిద్దాం. రీసెంట్గా మా బావమరిది ఫ్యామిలీతోటి తిరుపతి బయలుదేరిండు ఒక వారం రోజుల క్రితం. అతను ప్రయాణిస్తున్న బోగిలోనే మహారాష్ట్ర నుంచి కూడా ఒక జంట పిల్లలతో, ఒక ఇద్దరు పిల్లలు, బావమరిది, ఆ ఫ్యామిలీతోటి వెళ్తున్నాడు. వీళ్ళ ఉన్న బోగిలనే ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్లకు తెలుగు రాదు, వీళ్లకు హిందీ రాదు. ఏదో అలా చూసుకుంటూ మాట్లాడలేక ఊరికే ప్రయాణిస్తున్నారు. అయితే ఇంతలో నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నారు వాళ్ళు. అయితే ఈ మధ్యలో నిజామాబాద్ దాటగానే ఒక 4-5 స్టేషన్ల తర్వాత అక్కన్నపేట అని ఒక రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ఒకప్పుడు చాలా ఫేమస్ చాయకు ఆ రైల్వే స్టేషన్. అయితే అది ఇప్పుడు అంతా లేదనుకోండి. ఒకసారి నేను కూడా తాగి, ఒకసారి ఎందుకు చాలాసార్లు తాగాను, ఒకసారి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను. మున్పు రోజుల్లో చాలా అద్భుతంగా ఉండేది టీ, ఇప్పుడు కాస్త తగ్గింది. ఆ క్వాలిటీ తక్కువ చేయకండి, మీరు రేట్ అయితే బాగానే తీసుకుంటారు కదా అంటే సరే అన్నారు. మళ్ళీ అట్లనే ఉన్నది, అది వేరే విషయం అనుకోండి. కానీ అక్కడ పర్వాలేదు, రైల్వే దొరికే స్టేషన్లో దొరికే చాయల కంటే ఆడ కాస్త పర్వాలేదు. అయితే రష్ కూడా బాగా దిగుతుంది ఆడ, కేవలం ఒక 5 నిమిషాలు ఉంటుంది ట్రైన్ అంతే. అయినా కానీ సర్వీస్ చేసేవాళ్ళు ఆ చాయ చాలామందే ఉంటారు. కానీ అంత ట్రైన్కి ఎక్కడ సరిపోతుంది? సో కొంతమంది ఆ కిటికీల కాడ నుండి తీసుకుంటారు, కానీ చాలామంది కిందికి దిగి ప్లాట్ఫారం మీద ఆ చాయలు తాగి మిగతాది ఫ్యామిలీకి తీసుకుపోతుంటారు. అలా చేస్తున్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీలోంచి మా బావమరిది వాళ్ళు ఉన్నారంటే కదా, ఆ మరాఠీ వాళ్ళ బావ ఏం చేసాడు, కిందికి దిగి నేను చాయ్ తెస్తా అంటే సరే అన్నారు. వెళ్ళిపోయాడు, వెళ్ళి చాయలు తీసుకొని వారికి ఆ చాయలు వాడు పోసే దగ్గర బాగా రష్ ఉంది. ఈయనకు కాస్త లేట్ అయింది. ఈయన 2 చాయలు తీసుకొని 2 చేతులు పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే కొద్ది దూరంలోనే ఉంది భోగి అది. అయినా కానీ ట్రైన్ కదిలింది, ఈయన త్వర త్వరగా వెళ్ళి ఏం చేసాడు, 2 చేతుల చాయలు ఉన్నాయి కదా ఏం చేయాలి అని అట్లనే మెట్ల మీద కాలు పెట్టాడు. చూడండి ఎంత దురదృష్టం. కాలు పెట్టగానే జారిండు. ఆయన చెప్పుకోకూడని అనుకోకూడని సంఘటన జరిగింది, ఆ కిందికి వెళ్ళిపోయాడు. ఇక ఎంత ఘోరం జరిగిందో దాని గురించి చెప్పవలసిన పని లేదు. వీళ్ళు ఇంకా వస్తాడేమో కదా అనుకున్నాం, ట్రైన్లో అల్లరి అవన్నీ నడుస్తున్నాయి. అది వరకు ట్రైన్ వెళ్ళిపోయింది, అది అంతమందే చాలా పాస్ అయింది. వాళ్ళు దగ్గర ఉంటే ఆపేవాళ్ళు ఏమో స్టార్టింగ్లో, ట్రైన్ పాస్ అయింది. ఇది లాస్ట్ భోగి ఇంచుమించు. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, వాళ్ళు ఇంకా రాకపోయాన్ని ఏదో వేరే డబ్బాలో ఎక్కిండొచ్చు, వేరే భోగిలో ఎక్కిండొచ్చు అనుకొని వీళ్ళు కాస్త ఒక 1/4 గంట 1/2 గంట అయిన తర్వాత మొత్తం ట్రైన్ అంతా వెతికిండ్రు. ఎక్కడుంటాడు? మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఆపి వాళ్ళు దిగేసి ఇక తర్వాత కార్యక్రమాలు అవి నడిచినాయి అనుకోండి. అంటే ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, మనము ఇప్పుడే కాదు, ఒక ట్రైను నడవబట్టేది ఒక 100 సంవత్సరాలు అయింది కదా, కానీ మునుపు ఇటువంటి సంఘటనలు జరిగేవి కావు, చాలా తక్కువ. నా చిన్నతనంలో ఇటువంటి సంఘటనలే వినేవాడిని కాదు, ఎక్కడో ఏ బాంబేనో కలకత్తానో ఎక్కడో జరిగేటి. అయితే మనకు కామన్గా కనపడుతుంది,
మనం యూట్యూబ్లలో అక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లలో కూడా చూస్తుంటాము, చాలా వస్తుంటాయి. పెట్రోల్ బంకులలో మోటార్ బైక్ ఆన్ చేసి పెట్రోల్ పోసుకోవడము, అట్లా కూడా ఎన్ని సంఘటనలు జరిగినాయి. అయినా మనం వాటిని ఎందుకు సీరియస్గా తీసుకుంటలేము? ఒక చిన్న పిల్లవాడు హోంవర్క్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటు చేస్తే వాడిని సరిదిద్దుతాం. మళ్ళీ రిపీటెడ్ అండ్ రిపీటెడ్గా అదే మిస్టేక్ జరిగితే, లేకపోతే అలాంటి మిస్టేక్లు ఏవైనా మరొకటి జరిగినా, అతన్ని చాలా బెదిరిస్తాము, చాలా జాగ్రత్తలు చెప్తాము. ఇదివరకు జరిగింది కదా, మళ్ళీ ఎందుకు, నువ్వు చూసుకోవాలి కదా అని ఇవన్నీ మనం మంచి మాటలు చెప్తాము. మరి మనం ఎందుకు జాగ్రత్తగా ఉంటలేము? ఇటువంటి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఒక ఇదే అని కాదు, ఈవెన్ మోటార్ బైక్ మీద కూడా ఫ్యామిలీ జర్నీ చేస్తుంటారు, లాంగ్ డ్రైవ్లో వెళ్తుంటారు, అప్పుడు కొద్దిగా యంగ్లో ఉన్న వాళ్ళైతే అవేంటి డ్రెస్సు ఫుల్ డ్రెస్ వేసుకుంటారు, శారీ కట్టుకోకుండా వేరే డ్రెస్ మీద ఉంటారు కాబట్టి ఇటుకాలు అటుకాలు వేసి కూర్చుంటారు పర్వాలేదు. ఈ పెళ్ళైన స్త్రీలు ఒక పాప ఉంటుంది, వాళ్ళు అట్లా వేసుకొని వెళ్ళలేరు కదా, కొంతమందికి ఇష్టం ఉండదు, వాళ్ళు సైడ్ పైన కూర్చుంటారు. ఆ సైడ్ మీద కూర్చున్నప్పుడు నేను కూడా కళ్ళారా చూసిన, నా కళ్ళ ముందే ఎంతోమంది పడ్డారు. అయితే ఎక్కడైనా టర్నింగ్ ఉన్నప్పుడు ఈయన ఆ స్పీడ్లో ఉండి ఆ బైక్ నడిచేటప్పుడు అది వేరే విధంగా ఉంటుంది మూడు మనిషికి. అలా ఆయన స్పీడ్గా టర్న్ తీసుకుంటాడు, ఆమె జారి కింద పడిపోతుంది, పాపతో సహా సాబా ఒక బుట్టి ఎగిట్టేది అవన్నీ ఉంటాయి. ఆయన గమనించాడు, వెళ్ళిపోతాడు, ఏ హాఫ్ అన్ అవర్కో మళ్ళీ తిరిగి వస్తాడు, అప్పటి వరకు ఆమె అక్కడ నిలబడి ఉంటుంది, లేకపోతే దెబ్బలు దాకి ఉంటాయి. ఇటువంటి మనము పేపర్లో చూసేవాళ్ళం ఇది వరకు, ఇప్పుడు వీడియోలలో చూస్తున్నాము, అడ్వర్టైజ్మెంట్లలో చూస్తున్నాము, మన కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో గమనిస్తున్నాము, అయినా జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటలేమో అర్థమవుతలేదు. ఇవే కాక ఇంట్లో చాకు కత్తి ఇవన్నీ ఈలపీట ఇటువంటివన్నీ ఓపెన్ చేసి పెడతాము, ఎవరో ఫోన్ వస్తుంది లేకపోతే ఎవరో పిలుస్తారు, వెళ్ళి అక్కడ అటెండ్ అవుతాము, ఆ పిల్లలు వచ్చి అది పట్టుకుంటారు, లేకపోతే మనమే చీకటి అప్పుడే కరెంటు పోతుంది, చీకట్లో చూడలేక దాని మీద కాలు వేయడం, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు తీసుకుపోతాము, అది బాగా వేడిగా ఉంటే పొరపాటున చేయజారుతుంది, లేకపోతే అందులో పోసేటప్పుడు అది చేతుల నుంచి స్లిప్ అవుతుంది. ఇటువంటి పొరపాట్లు జరిగితే అవి చిన్నవే మనము అవుతుంది అనుకోము, అవి కావాలని కూడా జరగాయి, పొరపాటున జరుగుతాయి, కానీ దాని రిజల్ట్ ఎంత ఘోరంగా ఉంటుంది, ఒక లైఫే స్పాయిల్ అవుతుంది. ఆటోలో ఎక్కినప్పుడు కూడా అంతే, దిగేటప్పుడు ఆ సామాన్లు మర్చిపోతుంటాము. ఇట్లా ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఒక 100 రకాలు ఉంటాయి కారణాలు, కానీ కొంచెం ఇటువంటి గమనించి ఆ రోడ్డు దాటేటప్పుడు కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ ముందర అక్కడెక్కడో కార్ వస్తుందిలే అనుకుంటా దిగి దాటుతుంటాము, యాక్సిడెంట్ అవుతుంది. ఇటువంటి ఎన్ని చూస్తున్నాం, కాస్త ఈ విషయాలలో జాగ్రత్త వహించి కొంచెం ప్రతిదీ ఏదన్నా మన సంఘటన విన్నా చూసినా మన కళ్ళ ముందు జరిగినా మన ఇంట్లో పిల్లలకు లేడీస్కు అందరికి కూడా ప్రామిస్ చేపియండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే జర్నీలో పొరపాటున కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోమనండి, మీరు కూడా తీసుకోండి. ఈ విషయాలు బాగా గమనించి మనము మన పిల్లలు మన ఫ్యామిలీ క్షేమంగా ఉంటారని ఉండాలని ఆశిస్తూ ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఉంటాను. న్యూ వన్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ఇట్. ఇటువంటి ఇంకా మరిన్ని వీడియోల కొరకు ఎదురు చూస్తున్నాను.